సినిమా అనే మూడు అక్షరాలు సత్కారాలు జరగడం విశేషం. మూకీల నుంచి టాకీల దాకా తెలుగు సినిమాకు సజీవ సాక్ష్యంగా నిలిచిన తనను తల్లి 84వ జన్మదినాన ఇలా సత్కరించడం, తన పూర్వజన్మ సుకృతమైన రాఘవ చెప్పగా ఇంతమంది జనం ఒక గవర్నర్ సమక్షంలో జరిగిన తన 80వ జన్మదినోత్సవానికి కూడా రాలేదని, ఇందరు సహచరులు ఒకే వేదిక మీద కనిపించడంతో ఇది ఖచ్చితంగా పండుగే అనిపిస్తుందని జమున అన్నారు. ఇక ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు, అంజలీదేవి, సూర్యకాంతం లాంటి మహామహులను తెలుగు సినిమాకి అందించిన తనను ఈ రోజున ఇంత పెద్ద పండుగ చేసి సన్మానించడం తన చివరి మజిలీలో ఓ అద్భుతమైన అనుభూతిని మిగిలించింది అని నటి నిర్మాత కృష్ణవేణి చెప్పగా, తన ఆనందానికి హద్దులు లేవని, ఇలాంటి పండుగలను మిస్ అయ్యుంటే
ఏం కోల్పోయామో కూడా తెలిసి ఉండేది కాదని గాయని రావు బాలసరస్వతీదేవి పేర్కొన్నారు. ఇలాంటి సదస్సులు తమ వంటి విశ్రాంత నటులకు స్వాంతన చేకూరుస్తాయని కాకరాలంటే తాను ఊహించిన దానికన్నా 10 రెట్లు ఈ సభ తనకు సంతృప్తినిచ్చింది అని గీతాంజలి అన్నారు. చాలాకాలం తర్వాత హృదయమున్న మనుషుల మధ్య మనస్సును స్పందింపజేసిన ఈ సభ ఆకల్ని కూడా మర్చిపోయేలా చేసిన ఉత్సవంగా మిగిలిపోతుందని రావి కొండలరావు చమత్కరించగా, తనకు శోభనాచల స్టూడియోలో ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టిన అమ్మ కృష్ణవేణమ్మతో పాటు తనని కూడా సత్కరించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు చెబుతూ, తెలుగు సినిమాను ఆవిష్కరించిన వ్యక్తిగా హెచ్ఎం రెడ్డి గారి చరిత్రకెక్కినట్టే తెలుగు సినిమా తల్లి తొలి పుట్టినరోజు పండుగ చేసిన తొలి సంస్థగా కళామంజూష చరిత్రలో నిలిచిపోతుందని కేఎస్ రావు కితాబునివ్వడం విశేషం. ఇక రెంటాల జయదేవ తాను ఎందుకు ఈ పరిశోధనకు పూనుకున్నారో, 10 ఏళ్లపాటు ఇష్టపడి కష్టపడి తొలి తెలుగు సినిమా ఎప్పుడు విడుదలయ్యిందో ఎలా కనిపెట్టారో సోదాహరణలతో వివరించారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గార్డ్ వ్యవస్థాపకులు కె వెంకటేశ్వరరావు, ఆంధ్రభూమి వెన్నెల సినిమా విలేకరి సర్యూ శేఖర్లను సత్కరించడం ఒక విశేషం. ఉద్వేగంగా ఉత్సాహంగా సాగిన కోడి రామకృష్ణ మాటల ప్రవాహం అందరినీ ఆనంద తరంగాలలో వాలలాడించగా, ఎస్వి కృష్ణారెడ్డి చెప్పిన తెలుగు తల్లి జాతక చిత్రం పెట్టకదా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తనదైన చాకచక్యంతో ఆద్యంతం సభను రసవత్రంగా నడిపించిన దర్శకుడు రామ్ రావిపల్లిని కోడి రామకృష్ణ, ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ప్రత్యేకంగా సత్కరించడం మరో విశేషం. సినిమా ప్రముఖులందరూ కలిసి తెలుగు సినిమా తల్లి 84వ జన్మదినోత్సవ కేక్ను కట్ చేయడం, ఒకే గొంతుతో హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ అంటూ ఆలపించడం నిజంగా ఓ గొప్ప ఆనవాయితీకి శుభారంభం అనిపించింది. అన్నింటికీ మించి సత్కార గ్రహీతల మీద తన రచనా వ్యాఖ్యానాలతో రామ్ రావుపల్లి రూపొందించిన దృశ్య శ్రవణ పరిచయ చిత్రాలు మొత్తం కార్యక్రమానికి ఓ ప్రత్యేకతగా భాసిల్లి అటు ప్రేక్షకులను ఇటు సినీ ప్రముఖులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మళ్ళీ అదే టీం, రామ్ రావిపల్లి, బాబ్జీ, రామ్ సత్యనారాయణ, సాయి వెంకట్, ప్రేమ్ కుమార్ పట్రా, ఉదయ్ కిరణ్ అదే కళామంజూష సంస్థ ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్, మూవింగ్ మూవీస్, ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ వారి సహకారంతో తెలుగు సినీ కళామ తల్లి 85వ పుట్టినరోజు వేడుకలు ఇలా మీ అందరి ముందు జరపడం ముదావహం. అయితే ఈనాటి ప్రత్యేకత ఏమిటంటే, వయసులోనూ అనుభవంలోనూ పెద్దవారైనా కొందరు సీనియర్ జూనియర్ ఆర్టిస్టులను సినీ పెద్దలు సత్కరించడం అంటే ఓ కొత్త సుసాంప్రదాయానికి తెరతీసినట్టే కదా. సినిమా ఈవేళ అందరినీ అలరించే అద్భుత సాధనం. అందుకే మనమంతా ముక్త కంఠంతో కోరుకునేది సినిమా జిందాబాద్, సినిమా జిందాబాద్, సినిమా జిందాబాద్.